ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎవరు పేరు మర్చిపోయాను కానీ ఏదో ఒకట్లే అలా మర్చిపోతాం అలా మర్చిపోతాం మేము మర్చిపోం కాకినాడకి వెళ్తాం కదా ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం నువ్వు మా జన సైనికుల్ని మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరీ కొట్టించావు నా మనసు గాయపడింది మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేశావు ఆ పెద్ద మనిషి మర్చిపో కాకినాడ వస్తాం కదా కాకినాడ తెలుసుకుంటా నేను ఎక్కడికి వెళ్ళనా బా మీరు నన్ను చూసి మీకు బోర్ కొట్టాలి తప్ప నన్ను చూసి నాకైతే ఇది నా నేల ఇది నా ఆంధ్ర నేల ఇది నేను వదలం వదిలే ప్రశ్నేలే సాధిస్తాం నిలబడతాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఓపిగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అనగారు నచ్చుకొక్కలకు చెప్తే ఈయన అది వాగుతాడంతే దేని నిజం లేదు ప్రతిదీ ఖండించాను పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే ఆయన గురించి మాట్లాడేది పెద్దోడైతే కాదు నేను ఒక్క రాజకీయ పరంగా నేను సీనియర్ ఆయనకన్నా ఎప్పుడు పార్టీలో ఉన్నాను కార్యకర్తను ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి రాజకీయంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు ఓడిపోతానని తెలిసినా దెబ్బతింటామని తెలిసినా యుద్ధం నుంచి తప్పకూడదు యుద్ధం నుంచి ఎప్పుడైతే తప్పుకున్నామో మన వెనక సైనికులు కూడా భయపడతారు ఓడిపోతామని మన మనసుకున్నా గెలవని మనకు తెలిసిన ఏం పర్లేదు రండి యుద్ధానికి వెళ్దామని నాయకుడు అన్నవాడు అనాలి అంటేనే మన వెనకాల ఉండే సైనికులు ధైర్యంగానూ బలంగాను ఉంటారు మనమే ఓడిపోతాం మనం ముఖ్యమంత్రి అవ్వం కనుక ఎందుకంటే అది యుద్ధమా చెప్పండి అది ఒక నాయకుడు లక్షణమా అంటే నేను పవన్ కళ్యాణ్ చెప్పేంత పెద్దోడి అయితే కాదు నా మనసుకు నచ్చింది నా మనసుతో చెప్తున్నాను నాయకత్వ లక్షణాలు అలా ఉండకూడదు ఓడిపోతామని తెలిసిన యుద్ధం మా నాయకుడు కొన్ని సందర్భాల్లో ఓడిపోతామని తెలిసినా కూడా ఫైట్ చేశాడు ఎగ్జాంపుల్ ఎన్జిఎల్ ఎలక్షనే ఓడిపోతామని అక్కడ చదివేసిన చాలా డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా చివరి వరకు తిరిగి వచ్చాడు మా నాయకుడు ఏ రోజు కార్యకర్తలకి అధైర్యాన్ని ఇవ్వలేదు మా నాయకుడు ఏ రోజు కూడా జైల్లోనూ కూడా మా ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన అది నాయకత్వ లక్షణం జగన్మోహన్ గారిని చూసి చాలామంది నాయకులు ఇన్స్పైర్ అవ్వాలి ఆయనలాగా ఉండాలి ఉంటేనే ఒక నాయకుడు ధైర్యంగా ఉంటేనే ఆయన కింద సైనికులు ఆయన కింద ఉన్న కార్యకర్తలు ధైర్యంగా ఉండగలరు నాయకుడే వీక్ అయిపోతే కార్యకర్తలకి ఏముంటుంది ఒకటి ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ ఒకటి కానీ మా నాయకుడి మెంటాలిటీ ఒకటి ఒక్కదాని మీద ఉంటాం చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలా ఉంటాడు రేపు అలా మాట్లాడతాడు రేపు ఆడు కాలుపట్టుకుంటాడు ఇల్లు నీడు కాలుపట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక రకంగా తెలుగుదేశం తిడతాడు ఈరోజు ఒక రకంగా బీజేపీని తిడతాడు మళ్ళీ వాళ్ళతోటే సంసారం చేస్తాడు మా నాయకుడు అలా కాదు ఖచ్చితంగా ఎవరితో ఉంటాడు ఆడితో ఉంటాడు ఏదైతే మాట్లాడతాడు అదే చేస్తాడు మా నాయకుడు మీరు ఎంచుకున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఏది అసలు ఎక్కడ అనుకుంటున్నారు ఏమి గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ గత రెండు దఫాలుగా ఆయనే గెలుస్తున్నాడు హైదరాబాద్ నగరం ఎక్కడ చూసినప్పుడు ముస్లిం లేదా హిందూ అని ఒక వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మీకేం సెంటిమెంట్ ఉంది సెంటిమెంటు ఆయింట్మెంటు ట్రీట్మెంటు మాకేం అవసరం కమిట్మెంట్